मुख्यमंत्री जगनमोहन रेड्डी नैवंशक पालननी सालूर पोलीट ब्यूरो सभ्युरालु गुम्मडि संजय राणी विमर्शिंचारु. విజయనగరం జిల్లా మెంటాడం మండలం జక్కువ గ్రామంలో టీడీపీ గౌరవ సభలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మ ఒడి పేరుతో 15,000 పెట్టిన మద్యం పేరుతో ఏడాదికి 50,000 ఒక్కో కుటుంబం నుంచి లాక్కుంటున్నారని అన్నారు. దేవాలయాలపై దుండగులతో దాడి చేయించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా మీరందరూ ఉన్నారు, ఇక్కడ నిలబడ్డారు. ఈ రోడ్లన్నీ మన వేసినవే. ఆ రోజు చంద్రన్న బాట అని ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఒక్క దగ్గర మన్ను కనిపించకుండా ప్రతి దగ్గర సిమెంట్ రోడ్లు వేసుకుంటూ వెళ్ళాం. అది చంద్రన్న బాట. ఈ రోజు ఎక్కడైనా పెద్ద పెద్ద గోతులు అయితే ఆ గోతులు కూడా కప్పే పరిస్థితిలో లేదు. మీరు చూస్తున్నారు ఎక్కడైనా గోతులు కప్పారా? పెద్ద పెద్ద రోడ్లు గోతులు పడిపోయి ఉంటే కనీసం ఎక్కడ గోతులు కప్పలేదు. అలాగే మన గ్రామాల్లో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎల్ఈడి బల్బ్స్ అని పెట్టారు. 24 గంటలు చక్కగా వెలుగుతుండేవి మంచి బల్బులు. అలాగే మీకు తక్కువ కరెంట్ కూడా కావాలని చేశారు. ఈ రోజు చూస్తున్నట్టయితే బల్బులు వేసే నాదులు కూడా లేడు. ఎక్కడైనా కరెంటు పోతే ఆ బల్బులు పోవటమే, అంతేగాని ఎక్కడ దాదులు లేడు. ఎందుకంటే పాప ఎంతో కష్టపడి సర్పంచులు వాళ్ళ పార్టీలో గెలిచారు. గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇలా అకౌంట్ లో పడి పడగా అది కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం అని ఏ నిధులు అవని పడి పడగానే దొంగ కదా, అలవాటు కదా, 18 నెలలు జైలు వచ్చినాడు కదా, ఎలా తీసేయాలో తెలుసు. వెంటనే తీస్తున్నాడు ఆ డబ్బులు. తీసేసి పైసా కూడా సర్పంచ్ చేతికి అందనివ్వకుండా చేస్తున్నారు. అవునా కదా? సర్పంచ్ అకౌంట్ లో పైసా ఉండట్లేదు. సర్పంచులు పాపం ఇంత కష్టపడి గెలిచి ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళ జోబులో సొమ్ము మరి అయిన వెంటనే కొంచెం ఉత్సాహం ఉంటారు కదా, ఆ ఉత్సాహంతో 2-3 నెలలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు కూడా చేతులెత్తేసారు. ఇప్పుడు కనీసం రోడ్లు తుడిచిన వాళ్ళు లేరు, లైట్లు వేసిన వాళ్ళు లేరు, వాటర్ వస్తుందా లేదా చూసిన కూడా నాదురు కూడా లేదు. ఎందుకంటే సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి కదా ఇవన్నీ చేయడానికి. అంటే సర్పంచ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది ఎవరు అంటే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి అని మీకు అందరికీ చెప్పక తప్పదు.